తెలంగాణ లేబర్ పార్టీ తరఫున రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గొర్రె రమేష్ ప్రచారం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా ముప్పై తొమ్మిదవ డివిజన్లలోని పలు ఏరియాలలో ఇంటింటి ప్రచారం చేశారు రామగుండం నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో ధనాన్ని ప్రచారాల పేరుతో విచలవుడిగా ఖర్చు చేస్తున్నారని రమేష్ ఆరోపించారు ప్రజల కోసం స్వచ్ఛందంగా పనిచేసే నిస్వార్థమైన సేవ చేసే తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రగతి నగర్ నగర్ గౌతమి నగర్ మాతం కాలనీ కాజీపేట ఏరియాలో మరి ఎన్నికల ప్రచారము ఇంటింటికి నిర్వహించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మహిళలతో కానీ ఇతర వర్గాలందరితో కూడా మాట్లాడడం జరిగింది రేపు ముప్పై తారీఖులో జరిగేటువంటి ఎన్నికలలో మరి తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొర్రె రమేష్ గారిని గెలిపిస్తామని కూడా అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఏదైతే రామగుండం నియోజకవర్గం ప్రజలకు రామగుండం నియోజకవర్గం ప్రజలంటేనే కార్మికులు పేదలు కూడు కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ని కానీ మరి అలా బీజేపీ కానీ సోమరాజు సత్యనారాయణ కానీ చిత్త చిత్తగా ఓడించాలని మీకోసం మరి అనేక త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసి మీ యొక్క హక్కుల కోసం పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తూ నన్ను గెలిపించాలని ఈ సందర్భంగా మేమందరినీ కోరుతున్నాం ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో అత్యంత పేదవాడిని నన్ను గెలిపించాలని మరొకసారి రామగుండం నియోజకవర్గం ప్రజలందరినీ పేరు పేరున